హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ మళ్ళీ వచ్చేసాను ఏంటి అనుకుంటున్నారా ఏమీ లేదండి నాలుగు రోజుల నుంచి పెళ్ళి బట్టలు కుడుతున్నాను అయితే బిల్లు వేస్తున్నాను మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి వీడియో రూపంలో చూపిద్దామని ఒక వీ లాక్ టైప్లో తీస్తున్నాను చూడండి ఇది వచ్చేసి ఇవన్నీ కూడా పెళ్ళియే నేను కొంచెం అలా ఎందుకు నిలబడ్డానంటే ఒక ఫోటో తీసుకుంటానికి అంటే స్క్రీన్ షాట్ తీసుకుంటాను అనమాట తర్వాత వచ్చేసి సో ఇప్పుడు నేను బిల్లు ఎలా వేస్తాను చూపిస్తాను ఇప్పుడు టైం వచ్చేసి వన్ అయిందండి అంటే వన్ ఫిఫ్టీన్ వన్ టెన్ అయ్యింది ఇప్పుడే లంచ్ అయిపోయింది మాది వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ సో ఇప్పుడు బిల్ వేస్తాను చూడండి ఇవ్వండి నేను నాలుగు రోజుల నుంచి కుడుతున్నాను సో నాలుగు రోజులకి నేను ఎంత సంపాదించాను అనేది కూడా మీకు తెలుస్తుంది ఇది వచ్చేసి ఆది బ్లౌజు దీన్ని పక్కన పెట్టేస్తాను సో తర్వాత వచ్చేసి లైనింగ్ క్లాత్లు నేనే తెచ్చానండి ఇదేమో సైడ్ జాయి సైడ్కి జిప్ అనమాట నేనైతే బిల్లు వేసి పెడతాను చూడండి ఈ బిల్ అనేది వాళ్ళకి వాట్సాప్ పంపిస్తాను అనమాట ఫస్ట్ లైనింగ్లో వేసేస్తాను ఇది ఒక వన్ మీటర్ లైనింగ్ పడింది వన్ మీటరు ఇది వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటరు ఒకటి పావు మీటరు ఇది ఒకటి పావు మీటరు వీళ్ళు పెద్ద సైజులు పైగా ప్రిన్సెస్ కట్టు కదా మొత్తం రెండు కలిపి రెండున్నర మీటర్లు వేస్తాను కనిపిస్తుందా ఈ సైడ్ వేస్తాను చూడండి ఒక మీటర్ పడింది రెండిట్లు కలిపేసి రెండున్నర మీటర్లు రాస్తాను రెండున్నర మీటర్లు ఇవి రెండింటి కలిపి తర్వాత ఇవచ్చేసి హ్యాండ్స్ పొడిగే హ్యాండ్స్ పైగా ప్రిన్సెస్ కట్టు థర్టీ ఎయిట్ థర్టీ నైన్ సైజ్ బ్లౌజ్ అనమాట దీనికి కూడా నాకు ఒక ఒక ఒకటింపా పడింది రెండున్నర మీటర్లు తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి కటోరీ బ్లౌజ్ అండి ఒక మీటరే పడింది ఇంకా కొంచెం పడింది లేండి ఇంట్లో ఉన్న ప్లీస్ అయితే వేసేసాను దానికి ఏం మనీ చార్జ్ చేయను ఇది వచ్చేసి ఒక ఒకటింపా మీటరు మొత్తం మనకి ఎంత పడింది దగ్గర దగ్గర ఎనిమిదిన్నర దాకా మీటర్లు పడింది ఈ రెండు కలిపి ఐదు మీటర్లు ఇది ఒక మీటరు ఇది ఒక మీటరు ఐదు ఆరు ఏడు ఆరు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడున్నర మీటర్ల దాకా పడింది ఎనిమిది మీటర్ల మా దాకా పడింది ఎనిమిదింపావు మీటర్ల మాట ఐదు ఆరు ఏడు ఎనిమిదింపావు అంటే ఎనిమిదిన్నర అనుకోండి ఎనిమిదిన్నర మీటర్లకి మనీ వేసేస్తే సరిపోతుంది ఒక మీటర్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అండి పన్నా పెద్దగా ఉంటుంది అనమాట అందుకు నేను ఒక మీటర్ తీసుకొస్తాను సో ఫ్రెష్గా ఒక పేపర్ తీసుకున్నాను ఇది వచ్చేసి అట్టముక్క అనమాట మనకి ఫాల్స్లో వస్తుంది కదా అది అట్టముక్క ఎనిమిదిన్నర మీటర్ లాగా నేను తీసుకుంటున్నాను ఎనిమిదిన్నర ఇంటూ ఎనిమిది ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ రూపీస్ ఒక హాఫ్ మీటర్కి సో అప్పుడు దీనికి ఎంత వచ్చిందో మనం క్యాల్కులేట్ చేసుకుని ఇక్కడ రాసేసుకోవాలి ఎనిమిది ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ ట్వంటీ ఫోర్ సిక్స్టీ రూపీస్ అనేది మనకి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఫోర్ ఫార్టీ అంటే ఒక మీటర్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ మనకి ఫోర్ సిక్స్టీ పడింది సో ఇది వచ్చేసి మనకి మెటీరియల్స్కి సపరేట్ అమౌంట్ అనమాట నేను అలాగే ఇస్తాను ఎందుకంటే వాళ్ళు తెచ్చుకుంటారు ఒక్కొక్కసారి లైనింగ్ అనేది అందుకుని వాళ్ళకైతే నేను మెటీరియల్స్ వేరేగా స్టిచ్చింగ్కి వేరేగా వేస్తాను నేను ఇప్పుడు తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి ఇది వచ్చేసి మొత్తం కూడా వర్క్ అండి నాకు నాలుగు సూదులు కూడా ఇరిగాయి ఖచ్చితంగా నేను త్రీ ఫిఫ్టీ అయితే తీసుకుంటాను దగ్గర వాళ్ళు బాగా తెలిసిన అనమాట డైలీ ఇస్తారు నాకు అందుకని త్రీ ఫిఫ్టీ నార్మల్గా బయట నుంచి వస్తే ఫోర్ హండ్రెడ్ తీసుకోవాలి ఎందుకంటే రెండు బ్లౌజులు కుట్టేంత టైం పట్టింది నాకైతే త్రీ ఫిఫ్టీ అండి తర్వాత వచ్చేసి ఇప్పుడు చూపించాను చూసారా ఒక వర్క్ ఇది వర్క్ వచ్చేసి ట్రిబుల్ లేయర్ అంటే లైనింగ్ ఉంది శాటింగ్ క్లాత్ ఉంది నెట్ ఉంది ట్రిబుల్ లేయర్ సైడ్ జిప్పు నాకు సూదులు కూడా ఇరిగాయి బాగానే సో దీనికి వచ్చేసి నేను రెండు బ్లౌజ్లకు పట్టేంత టైం కన్నా ఎక్కువే పట్టింది ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాను తర్వాత ఇది వచ్చేసి సైజ్ జిప్ సైడ్ జిప్కి టూ ఫిఫ్టీ తీసుకుంటాను అంటే జిప్కే మనకి టైం పడుతుంది జిప్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ఎంత ఉందండి ఇన్విజిబుల్ జిప్ టైం కూడా ఎక్కువ పడుతుంది సైడ్కి మనం వేయాలి కదా అందుకుని సో ఇది టూ ఫిఫ్టీ తర్వాత ఇది కటోరీ బ్లౌజ్ కటోరీ బ్లౌజ్ అంటే మన పేపర్ మీద కట్ చేసి కుట్టాలి సో ఇది ఒక టూ ఫిఫ్టీ తీసుకుంటాను కటోరీ బ్లౌజ్కి టూ ఫిఫ్టీయే నార్మల్ బ్లౌజ్కి అయితేనే టూ హండ్రెడ్ తర్వాత మనకి ప్రిన్సెస్ కట్లు ఒక రెండు మూడు వచ్చినాయి ప్రిన్సెస్ కట్ ఈ మూడింటికి టూ టూ హండ్రెడ్ వేస్తాను సిక్స్ హండ్రెడ్ ఇది ఇది తక్కువే అని చెప్పుకోవాలి బయటతో పోలిస్తే తక్కువ మనకి డైలీ కస్టమర్స్ వీళ్ళు నెల నెల ఏదో ఒకటి ఇస్తానే ఉంటారు సో ఇది మొత్తం క్యాల్కులేట్ చేస్తానండి ఇప్పుడు నేను ఓన్లీ స్టిచ్చింగ్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తాను చూపుతాను ఎందుకంటే ఫోర్ సిక్స్టీ అనేది నా అకౌంట్ కాదండి అది ఎలాగో నేను షాప్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి నేను సంపాదించినట్టు లెక్క కాదనమాట ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ వన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అనేది నేను నాలుగు రోజులు సంపాదించాను అది కూడా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ వీడియోస్ తీసుకుంటూ సంపాదించిన మనీ అనమాట సో మనం కూడా మీ నేనే కాదు మీరైనా సరే ఇది కొంచెం వర్క్ బ్లౌజులు కాబట్టి ఎక్కువ అమౌంట్ వచ్చింది నార్మల్ బ్లౌజులు అయితే దాని తగ్గట్టు టైం పడుతుంది దాని తగ్గట్టు ఇంకో బ్లౌజ్ ఎక్కువ కుట్టుకోవచ్చు కదా సో నాకైతే వీటి ఫోర్ డేస్ నుంచి కొంచెం టెన్షన్ తగ్గింది అమౌంట్ కూడా నేను వేసేసాను సో వీడియో యూస్ఫుల్ అని